తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సో ఇప్పుడు నిన్న కేటీఆర్ అంటున్నారు ప్రెస్ మీట్ లో, మోడీ పాలమూరులో అడుగుపెట్టే అర్హత నైతిక హక్కు కూడా లేదు, మోడీ తెలంగాణ వ్యతిరేకి చెప్తున్నారు ఆయన. సార్, దీని మీద మోడీ అడుగుపెట్టే అర్హత లేదని చెప్తున్నారు. అసలు కృష్ణానదిని మొత్తంగా జగన్ కు గంపగుత్తగా అన్వేసినటువంటి వ్యక్తి కేసీఆర్. బేసిన్లు లేవు, బేసజాలు లేవు ఆయన చెప్పిన మాట. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అనేటువంటి బేసిన్లు లేవు, బేసజాలు లేవు. మనం ఇద్దరం కలిసిమెలిసి పోతిరెడ్డిపాడు కలిసిమెలిసి మనం నీటి వాటా పంచుకుందామని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర ప్రజలకు హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా జలాలను గంపగుత్తగా ఆంధ్రాకు అమ్ముకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ కు తోకా తొండని తెలవకుండా ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని జనం రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. మీరు ఎప్పుడైతే జగన్ తెలంగాణకు వచ్చి ప్రగతి భవన్కు వచ్చి వాళ్ళిద్దరు అలైబలై తీసుకొని ఇక్కడ ఉండబడేటువంటి ప్రధానమైన వంటకాలన్నింటినీ జగన్కు వడ్డించి పెట్టడం, ఈయన ఆంధ్రాకు పోయి అక్కడ ఈయన ఆంధ్ర బిర్యానీ పెండ ఉంటుందని చెప్పి కామెంట్ చేసినటువంటి కేసీఆర్ అక్కడికి పోయి అదే బిర్యానీ తిని వచ్చి అక్కడ ఆయనతోని సఖ్యతగా ఉండి ఎవరు డ్రామాలు వేస్తున్నారు, ఎవరు ఈ నీటి వాటాలో పంపకాలలో ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరు ఈ నీళ్లను కృష్ణా నీళ్ళని తీసుకుపోయి జగన్ కమ్ముకున్నారు అనేది పాలమూరు ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు. దానికి ఏదో ఆడికి మోదీ వస్తున్నారంటే మోదీని మాట్లాడేంత అర్హత స్థాయి కేటీఆర్కి ఉందా? కేటీఆర్ ఎక్కడ, మోదీ ఎక్కడ? మిన కుర్రకుంక ఏది ఆకుచాటు పిందెలాగా తండ్రి చాటు ఎదిగినటువంటి మనిషి, రాష్ట్ర రాజకీయాలపైన అవగాహన లేదు. కేవలం ఏదో ఐటీ పేరుతోటి, సినిమా పేరుతోటి, ఇండస్ట్రీ పేరుతోటి దాన్ని ఏమంటాం మన తైతక్కలాడేటువంటి కార్యక్రమమే తప్ప లోతుగా ఆలోచన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి కేటీఆర్ దగ్గర లేదు. కేటీఆర్ మోదీ పేరెత్తేటువంటి అర్హత లేదు. కృష్ణా జలాలను ఏమైనా అమ్ముకున్నారు ఎవరైనా అంటే, పాలమూరుకు ద్రోహం చేసిన ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి ముద్దాయి కేటీఆర్ కేసీఆర్. గంపగుత్తగా కృష్ణానదిని జగన్ కమ్మేసినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్కి అక్కడికి పోయే అర్హత లేదు, కేసీఆర్ కృష్ణా జిల్లాల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఇప్పుడు గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా మారారు అని చెప్పి కేటీఆర్ అంటున్నారు, నిజమే అంటారా? నేను అదే చెప్తున్నా, కేటీఆర్కు గవర్నర్ వ్యవస్థ అంటే ఏందో తెలియదు, ఎవరు ఎవరికి ఏజెంట్గా మారిందో తెలియదు, అసలు కేటీఆర్కు రాజకీయమే తెలియదు. మొదలు కేటీఆర్ ఎంతసేపు ఆడ ఏదో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడడం, డైలాగులు కొట్టడం, ఎత్తి ప్రాసలు కలిపి మాట్లాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం లేకపోతే కేటీఆర్ నోవేర్. ఆయన ఇప్పటికి కూడా తండ్రిని ఏది మనం ఒక గుంజబాత గుంజ చుట్టూ తీగలుకున్నట్ల తండ్రి రాజకీయం చుట్టూ అల్లుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ తప్ప స్వతహాగా ఎదిగినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి గవర్నర్ల వ్యవస్థ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు సరే గవర్నర్ల వల్ల ఏమైనా ఇబ్బందులు లేదు. ఇది ఏమనుకుంటారు, గవర్నర్ అంటే నరసింహన్ లాగా ఉండాలా? ఏది చెప్తే అది చేయాలి. మరి నరసింహన్ పోయి కాలు మొక్కినావు కదా, నువ్వు ఈమెకి ఎందుకు కాలు మొక్కవు? గవర్నర్ అంటే గవర్నర్ పెద్ద కులమోడు కాబట్టి, గవర్నర్ నరసింహన్ బ్రాహ్మణ్ కాబట్టి కేసీఆర్ వై సాష్టాంగంగా ఆడ సాగిలో పడ్డాడు. ఈమె చిన్న కులం ఆమె కాబట్టి, ఈమె మహిళ కాబట్టి అవమానం పరుస్తూ ఉన్నాడు, నోటికి ఏదేస్తే మాట్లాడుతూ ఉన్నాడు. గవర్నర్కు విచక్షణ విజ్ఞత ఉంటుంది కదా, ఏది మంచి ఏది చెడు అని ఆయన ఆలోచన తీరుగా పనిచేస్తున్నది, దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? కాబట్టి గవర్నర్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీ అయింది కదా, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఒక లెటర్ రాష్ట్రపతికి రాయమనండి, మొత్తం గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలా, మొత్తం దేశంలో అసలు గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అని చెప్పి మా పార్టీ నిర్ణయం ఈ రకంగా ఉండాలని చెప్పి ఒక రాయమనండి, దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా ఆమెను దూషించడం ఎందుకు, ఆమె మీద మాట్లాడడం ఎందుకు? ఓకే, ఇప్పుడు మహిళా బిల్లు రిజర్వేషన్లో డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, ఎట్లా, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయండి, ఏం చెప్తారు? దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ వ్యతిరేకించలే, అందులో కూడా మళ్ళీ కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో ఇక్కడ జనాభా తక్కువ ఉంది, అక్కడ జనాభా ఎక్కువ ఉంది, జనాభా ప్రాతిపదికన అయితే అక్కడ ఎక్కువ స్థానాలు వస్తాయి, ఇక్కడ తక్కువ స్థానాలు వస్తాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే సేమ్ డీలిమిటేషన్ హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్లో కూడా కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి ఓల్డ్ సిటీలో 30,000, 20,000, 15,000 కూడా ఒక కార్పొరేటర్ ఉన్నాడు, బయటకు వచ్చేసరికి ఎక్కువ స్థానాలు కార్పొరేటర్లు ఉన్నారు. ఇదే డీలిమిటేషన్లో ఈ మన రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే దాదాపు ఒక 4 నియోజకవర్గాలకు సరిపోయేంత జనాభా ఒక మేడ్చల్ అసెంబ్లీలో ఉంది కదా, ఎక్కడైనా జరుగుతుంది, జరిగింది కదా.
మరి ఇది ఈ డిలిమిటేషన్ ఆ డిలిమిటేషన్ ఒకటే రకంగా ఉంటుంది పెద్దగా దాన్ని ఏ రకంగా న్యాయం జరగాలి ఎక్కడ ఎన్ని సీట్లు రావాలి అనేది డిలిమిటేషన్ ప్రక్రియలో కేంద్రం అనుకుంటేనో అక్కడ మంత్రులు అనుకుంటేనో ప్రభుత్వం అనుకుంటేనో జరిగేది కాదు దాని మీద ఒక కమిటీ చేస్తారు కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కమిటీకి అప్లికేషన్ ఇవ్వండి కమిటీ నిర్ణయం తీసుకునేటందుకు వచ్చినప్పుడు కమిటీకి మన అభ్యంతరాలు చెప్పొచ్చు కదా అంతే తప్ప ఏదో ఈ దేశాన్ని విభజించే విధంగా ఉత్తర భారతదేశం వేరు దక్షిణ భారతదేశం వేరు అనేటువంటి విభజన మాటలు ఇంకా మానుకోకపోతే బాగుండదు కేటీఆర్ గారు ఇట్లాంటి విభజన మాటల్ని మానుకోవాలని చెప్పి నేను కోరుతాను.